రైళ్లలో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను రైల్వే జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో రైళ్లలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న అనేక ముఠాలను అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అయినా మళ్లీ రైళ్లలో గంజాయి సరఫరా కొనసాగుతూనే ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద బ్యాగులతో పరిశీలిస్తే గంజాయి దొరికిందన్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన సచిన్ పాండే, ఔరంగాబాద్ కు చెందిన ధర్మేందర్ సింగ్, సుబోధ్ సింగ్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందాలను కూడా మనకి అప్పటి నుంచి చేసిన దీని ప్రకారం మన డీజీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం బృందాలను కూడా ఇంకా ఫర్దర్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. ఒకడేమో గార్డు, సెక్యూరిటీ గార్డు. ఈ సచిన్ పాండే గారు పెద్దగా సెక్యూరిటీ గార్డు ఢిల్లీలో, అంటే అక్కడ ఈ గౌరవ్కుని వీళ్ళకున్న కాంటాక్ట్, మెయిన్ కాంటాక్ట్ గారు. ఇక మిగతా వాళ్ళిద్దరు మాత్రం పెద్దగా అంటే అగ్రికల్చర్ చేస్తారు, అంటే వ్యవసాయం చేస్తారు, వ్యవసాయ కూలీగా పనిచేస్తారు తప్ప వాళ్ళు పెద్ద వృత్తి ఏం లేదు. ఫస్ట్ ఆఫెన్స్ జనరల్ బోగి, ఫస్ట్ ఆఫెన్స్ మనకి ఫస్ట్ ఆఫెన్స్. రాము రాజమండ్రి, గౌరవ్ ఢిల్లీ. లేవు మన వాళ్ళతో మిగతా ఎక్స్పోజ్ చేస్తుండొచ్చు, మనకి ఫస్ట్ టైం ఉండొచ్చు. మరి రాజమండ్రిలో ఉందో తెలియదు, వెరిఫై చేయించాలి. మనకి ఇవాళ కదా దొరికింది, తెలిసింది.